ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ దేశానికి గ్రోత్ ఇంజన్లుగా పనిచేస్తున్న కీలక నగరాలు ఇవి. అయితే ఈ మహానగరాలు వాతావరణ మార్పులతోటి మహానరకంగా మారుతున్నాయి. ఉన్నట్టుండి కురుస్తోన్న కుండపోత వానలు నగరాన్ని నిండా ముంచేస్తున్నాయి. అదే సమయంలో నగర జీవిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఏటా ఎదురవుతోన్న ఈ పరిస్థితికి కారణమేమిటి? ప్రణాళికలు లేని పట్టణీకరణ గొంప ముంచుతోందా? ఈ విపత్తును అడ్డుకునేందుకు అవకాశమే లేదా? కాలనీలు నీట మునిగాయి. డ్రైనేజీలు పొంగి పొర్లాయి. రోడ్లన్నీ కాలువల్లా మారాయి. చూస్తుండగానే నగరం నరకమైంది. తెలతెల వారుతుండగానే హైదరాబాద్ నగరవాసిపై మరోసారి సర్జికల్ స్ట్రైక్ మొదలుపెట్టాడు వరుణుడు. ఉదయం మెల్లగా ప్రారంభమైన వాన చూస్తుండగానే కుండపోతలా మారింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కురిసిన వర్షంతో నగరం నరకంగా మారింది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షంతో నగరంలోని రోడ్లు నదుల్లా మారిపోయాయి. ఎక్కడ డ్రైనేజీ ఉందో, ఎక్కడ వాహనం ఉందో తెలియక వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. వర్షంతో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో పలు చోట్ల ట్రాఫిక్ గంటల తరబడి స్తంభించిపోయింది. హైదరాబాద్ నగరంతో పాటు శివార్లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. జంట నగరాలు, శివారు ప్రాంతాల్లోని రైల్వే అండర్ పాస్ల కింద వర్షపు నీరు నిలిచిపోయింది. ఈ వరద నీటిలో కార్లు, టూ వీలర్లు మునిగిపోయాయి. భారీ వర్షంతో దిల్సుక్ నగర్, చైతన్యపురి ప్రాంతాల్లోని కాలనీ రోడ్లు నదులను తలపించాయి. చైతన్యపురి పోలీస్ స్టేషన్లోకి చేరిన వరద నీటిని బకెట్లతో బయటికి తోడారు పోలీసులు. స్టేషన్ అంతా వరద నీటితో నిండిపోయింది. ఎడతెరిపి లేని వర్షంతో రామ్నగర్లో వరద చుట్టుముట్టింది. ఇళ్లలోకి నీరు చేరింది. కాలనీ చెరువుల్లా మారిపోయాయి. ఉప్పొంగిన వరద నీటితో కొట్టుకుపోయిన విజయ్ అనే వ్యక్తి మృతి చెందాడు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్యకు పరిష్కారం చూపడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల మధ్యలోకి వరద రావడంతో తన సోదరుణ్ణి కోల్పోయారని మృతిని సోదరి కన్నీరు మున్నీరవుతోంది. వర్షం పడ్డది ఆ నీళ్ళలో కొట్టుకొని పోయింది సార్. ఇది ఎప్పుడు అంతే, ఇక్కడ ఎప్పుడు నీళ్ళు వస్తానంటే వర్షం పడితే ఈడు వరకు నీళ్ళు వస్తాయి. చాలా కష్టం ఉంది సార్. ఇక్కడ గల్లీ అయితే మా తమ్ముడు ప్రాణాలు పోయిందంటే నీళ్ళనే అంతే సార్. ఇంకా ఏం చెప్పలేను. ఇంకా నేను మరి బాధ అనిపిస్తుంది సార్. ఉన్న ఒక్కడు తమ్ముడు పోయిండు, అమ్మ నాన్న లేరు, ఇక మేము ముగ్గురమే సార్. తెలుసా, మేము ముగ్గురమే సార్. నేను వచ్చి రారా ఒకరోజు నా దగ్గర ఉండంటే కూడా ఉండకపోతుండే సార్ మా తమ్ముడు. యూసుఫ్గూడలో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజేంద్ర నగర్లో 11.4 సెంటీమీటర్లు, వెస్ట్ మారిట్పల్లిలో 10.9 సెంటీమీటర్లు, ఫలక్నుమాలో 10.6 సెంటీమీటర్లు, ఉప్పల్లో 10.4, గోల్కొండలో 10.3 సెంటీమీటర్లు, ఎల్బీనగర్లో 10.2, నాంపల్లిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు బుధవారం కూడా హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది వాతావరణ శాఖ. తెలంగాణలోని 14 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు జీహెచ్ఎంసీ అధికారులు. ఏదైనా సమస్య తలెత్తితే 0402111111 9000113667 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు. కాంక్రీట్ జంగిల్లో ఉన్నాం. ఈ కాంక్రీట్ జంగిల్లో ఉన్న బ్యాడ్ థింగ్ ఏంటి అంటే, ఏదైనా వర్షపాతం వచ్చిన తర్వాత అది భూమిలోకి ఇంకిపోదండి. ఇంకిపోకుండా ఏంటంటే ఆల్రెడీ ద ప్రోన్ జోన్ ఏరియాస్ అన్నింటిని ఇంకా ఫ్లడ్స్ని ఎక్కువగా ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుందండి. ఐఎండీ వాళ్ళు ఇచ్చిన క్లాసిఫికేషన్ ప్రకారంగా చూసినట్లయితే 12.5 సెంటీమీటర్ పర్ డే అని తీస్తే మనం ఒక ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్ఫాల్ ఈవెంట్ అని పిలుస్తూ ఉంటాం. అలాంటిది ఇప్పుడు గంటల్లోనే ఒక ఇలాంటి టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ ఈవెంట్స్ అని కంటిన్యూగా మనం చూస్తున్నాం కాబట్టి ఇది జనరల్ సినారియో కింద మనం రాబోయే రోజులు చెప్పొచ్చు. సో ఇలాంటి వాటిని రెడీగా ఫేస్ చేయాలంటే
ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేవి అవసరము. హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, ముంబై వంటి మహానగరాల్లో తరచూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కసారిగా కురుస్తున్న వర్షం జనజీవనాన్ని అతలా కుతలం చేస్తోంది. కొన్నేళ్లుగా భారీ స్థాయిలో జరుగుతున్న వాతావరణ మార్పులే ఇందుకు కారణమని చెప్తున్నారు పర్యావరణవేత్తలు. ప్రణాళికలు లేని పట్టణీకరణ, పరిమితులు లేని వనరుల వినియోగం, సహజ వనరుల విధ్వంసం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లాంటి నగరంలో నగర నిర్మాణ పద్ధతి కానీ డిజైన్ కానీ ఇది సరిగా లేదు. అస్తవ్యస్తంగా చాలా అధ్వాన్నంగా ఈ నగరం విస్తృతం అవ్వడం, ఈ నిర్మాణాలు కాంక్రీట్ నిర్మాణాలు, తర్వాత అవినీతి, అవకతవకలు, అడ్డగోలు నిర్మాణాలు, ఇవన్నీ కూడా కలగలిపి మనం ఈరోజు వరదలు చూస్తున్నాం. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ కారణమంటున్నారు పర్యావరణవేత్తలు. సీజన్ కు అనుగుణంగా ఉష్ణోగ్రతలు, వర్షాలు నమోదు కావలసి ఉండగా ఇప్పుడు వాతావరణంలో నెలకొన్న భారీ మార్పులతో ఎండ వానలు గతి తప్పాయి. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితి నెలకొంది. సీజన్లో నమోదు కావలసిన సాధారణ ఉష్ణోగ్రత, సాధారణ వర్షపాతం గణాంకాల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఓవైపు భారీ వర్షాలు పడుతున్నా ఉక్కపోత కూడా కొనసాగుతోంది. విపరీతమైన వర్షాలకు వచ్చి వరద అయితే దాంతోపాటు వేడి, ఆ వేడి తగ్గడం లేదు. ఇంత వర్షం పడుతున్నా ఉష్ణోగ్రత తగ్గడం లేదు, తేమ ఇంకా అట్లాగే ఉండి ఉక్కపోత కనపడుతుంది. ఇటు వర్షం పడుతూ ఉక్కపోత ఉండడం చాలా అసాధారణమైన విషయం. తెలంగాణలో సగటు వర్షపాతం పరిశీలిస్తే సాధారణం కంటే 13% అధికంగా నమోదైనట్లు కనిపిస్తున్నప్పటికీ చాలా జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉంది. అంటే కొన్ని చోట్ల భారీ వర్షాలు ముంచెత్తుతుండగా మరికొన్ని చోట్ల వర్షాల జాడే కనిపించడం లేదు. పట్టణీకరణ పేరిట జరుగుతున్న పర్యావరణ విధ్వంసమే ఇందుకు కారణమంటున్నారు పర్యావరణవేత్తలు. నగరీకరణపై సరైన వ్యూహాత్మక ప్రణాళిక లేకపోవడంతో నష్టం వాటిల్లుతుందని చెప్తున్నారు. అందుకే అభివృద్ధిపై పక్కా ప్రణాళికను రూపొందించి అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ గత కొన్ని రోజులుగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఇదే చిత్తశుద్ధితో పూర్తి స్థాయిలో కట్టడాల తొలగింపుతో పాటు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలను వ్యూహాత్మకంగా అమలు చేయాలని సూచిస్తున్నారు.